బాత్రూం గుంతలో పడి పాడిగేత మృతి చెందడంతో ఆర్థికంగా తమ కుటుంబం వేదన పడిందని అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమమ్మంగి గ్రామానికి చెందిన కజల్లా అచ్చిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కజల్లా అచ్చిరాజు మాట్లాడుతూ తమ కుటుంబ పోషణ కోసం సుమారు 70,000 రూపాయలతో పాడిగేతను కొని దాని పాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి పాలు అమ్ముకుని వచ్చిన ఆదాయంతో తమ కుటుంబాన్ని పోషించుకునేవాడినని కానీ ఇప్పుడు అది చనిపోవడంతో తాము వేదన పడ్డామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి చెందిన గేదెను స్థానిక వెటర్నరీ కాంపౌండర్ ప్రవీణ్ పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అయ్యా నా పేరు కజల్ అచ్చిరాజు అండి. నేను ఒక గేదెను కొనుక్కున్నానండి అయ్యా. ఆ గేదె వల్ల ఆధారపడి అలా బతుకుతున్నామండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీద ఆధారపడి ఉన్నాను అయ్యా. అయిన ఇవాళ బాత్రూంలో పడి నా గేదె చనిపోయిందండి అయ్యా. తన్ని ఏదో సహకారం చేసి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే నేను మళ్ళీ బతుకుతానండి అయ్యా.